హాయ్ అండి, నమస్తే. మీనా 7వ భాగం. మర్నాడు కాకుండా 3వ రోజు, ఆ రోజు ఉదయం లేవగానే రాజేశ్వరి మామూలుగా ఇంట్లో తిరగలేదు. నాకు కాఫీ అత్తయ్య తెచ్చిచ్చింది. రాజేమైంది అత్తయ్యా అన్నాను లేచి ఎదురు వెళ్ళి కాఫీ గ్లాస్ తీసుకుంటూ. దొడ్లో ఉంది అనేసి అత్తయ్య వెళ్ళిపోయింది. నేను కాఫీ తాగుతూనే వంటింటి వైపు వచ్చాను. అక్కడ అత్తయ్య ఒక్కతే పనితో సతమతమవుతుంది. అత్తయ్యకి సాయం చేయకుండా రాజేశ్వరి పొద్దున్నే పనివేళ దొడ్లో అరుగు మీద జేబురుమాల మీద ఎంబ్రాయిడరీ చేసుకుంటూ తీరికకు కూర్చోవడం చూసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, అమ్మాయి గారు ఈరోజు ఇంత తీరికగా ఇక్కడ కూర్చున్నారు, ఎవరి మీదనైనా అలకవహించారా అంటూ కాఫీ తాగుతూనే వెళ్ళి రాజేశ్వరి పక్కగా కూర్చోబోయాను. రాజేశ్వరి దూరంగా జరిగి కంగారుగా ఆ దూరం దూరం అంది. నేను నిలబడిన చోటే అలాగే ఆగిపోయి ప్రశ్నార్థకంగా చూశాను. నేను 3 రోజులు సత్యాగ్రహంలోకి దిగానివాళ అంది నవ్వుతూ. నాకు అర్థమైంది. కానీ రాజేశ్వరి అలా అంటుకోవడానికి వీలు లేకుండా దూరంగా ఎందుకున్నాలో మాత్రం అర్థం కాలేదు. ఇందులో తాకరానిదేముంది? ప్రకృతి సిద్ధంగా స్త్రీకి ఎంతో సహజమైన ఈ ఋతు కార్యక్రమం, ఇలా ఎడంగా కూర్చుని ఫలానా అంటూ నలుగురికి చాట చెప్పడం ఏం బాగుంది? చిచి, అసహ్యం కదూ. నాకైతే సిగ్గు కూడా వేసింది. పల్లెటూళ్లలో, సనాతన కుటుంబాల్లో ఈ ఆచారం ఉంటుంది అని వినడమే తప్ప నేను ఇంతవరకు చూడలేదు. ఈరోజు స్వయంగా చూశాను. ఎందుకో గానీ నాకు ఈ ఆచారం నచ్చలేదు. ఈ రోజుల్లో పల్లెటూళ్ళు మాత్రం సామాన్యంగా ఉన్నాయా? పట్టణవాసాలకి అవి ఎందులో తీసిపోతున్నాయి? విద్యుత్ దీపాలు వాడుతున్నారు, రేడియోలు పెట్టుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, వ్యవసాయ పద్ధతుల్లో కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నారు మగాళ్ళు, ఆడవాళ్ళు క్లబ్లు అవి పెట్టుకుంటున్నారు. ఏ విషయంలో వీళ్ళు వెనకబడున్నారు? నిజానికి అలాంటిది ఎంతో ముఖ్యమైన ఇలాంటి చిన్న విషయంలో ఎందుకు మారరు? ఇన్ని విధాల కొత్త అలవాట్లకు లోనైన వీళ్ళు ఈ పాత విషయానికి ఎందుకు స్వస్తి చెప్పలేదో నాకు అర్థం కాలేదు. అయినా మన దేశంలో మనుషులు కాస్త విచిత్రమైన వాళ్ళని చెప్పొచ్చు. కొత్త విధానాలకి ఓ పట్టాన ఎవ్వరూ అలవాటు పడడానికి ముందుకు రారు. నూటికి కోటికి ఏ ఒక్కరూ కాస్త తెగువ చూపి ధైర్యం వహించి ముందుకు వస్తే వాళ్ళని వేలుపెట్టి చూపించి వెక్కిరించి నోటి నిండా తూర్పారబట్టి ఈటిల్లాంటి మాటలతో విమర్శించి చంపి చివరికి ఓ శుభముహూర్తాన వీళ్ళు ఆ పని చేయటం ప్రారంభిస్తారు. ఈ సంస్కారం, తెలివిహీనతతో కూడిన అమాయకత్వం నేను మా పట్టణవాసంలో గమనించాను. రాజేశ్వరి కడుపు నొప్పితో బాధపడడం గమనించిన నేను అత్తయ్య దగ్గరకు వెళ్ళి రాజుకి మందేమీ ఇప్పించలేదా అత్తయ్య అని అడిగాను. మందేమీ లేదటమ్మా, పెళ్ళైతే గానీ పోదట అంది అత్తయ్య. ఆ 3 రోజులు రాజేశ్వరి భోజనం కూడా సరిగా చేయదు. ముఖమంతా వాడిపోయి మనిషి నీరసంగా బద్ధకంగా ఎలాగో ఉంటుంది. మధ్యాహ్నం అయ్యింది. మా అందరి భోజనాలు అయ్యాయి. కృష్ణ కోసం చూసి చూసి అత్తయ్య కూడా తినేసింది. కృష్ణ ఇంకా రాలేదు. వీరాయి పని మీద పొరుగురు వెళ్ళాడు. రాజేశ్వరి ఇంట్లోకి రావడానికి వీల్లేదు. మధు వాళ్ళంతా స్కూలుకు వెళ్ళిపోయారు. 2 గంటలు కావస్తుంది. కృష్ణ జాడలేదు. అత్తయ్య ఇంట్లోకి బయటికి కాలుగాలని పిల్లిలా తిరుగుతోంది. ఏం చేయనే రాజు, మన కామయ్య గారి గోపాలం కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాట, ఎప్పుడొస్తాడో రాడో చెప్పి వెళ్ళలేదు అన్నది సీతపిన్ని. అయినా మరీ బొత్తిగా ఇంత జ్ఞానం లేకుండా పోతుందే? నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదని తెలుసు కదా, వేళ పట్టున వచ్చి 4 మెతుకులు తినిపోకూడదు. ఏ మనిషి పనిలో పడ్డాడంటే ఇంకా ఒళ్ళే తెలియదు. అత్తయ్య సగం బాధగా సగం విసుగ్గా అంది. ఆవిడ బాధ చూస్తుంటే నాకు ఎలాగో అనిపించింది. ఆవిడికి సవతి కొడుకంటే ఎవ్వరూ నమ్మరు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆవిడికి నా పిల్లలు అనే పక్షపాతం లేకపోగా గట్టిగా పరిశీలిస్తే రవంత కృష్ణ మీదనే అభిమానం జాస్తేమో అనిపిస్తుంది. రాజేశ్వరి మాటల ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటంటే ఆవిడ పెళ్ళై వచ్చేసరికి కృష్ణ చాలా పసివాడు. కాపురానికి వచ్చిన 4-5 సంవత్సరాలకు కానీ రాజేశ్వరి పుట్టలేదు. అందుకనే కనకపోయిన ఆవిడికి కృష్ణ ప్రథమ సంతానం కిందే లెక్క. అందుకే అన్నారేమో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని. కృష్ణ రానే లేదు. ఆలస్యం అయిన కొద్దీ అత్తయ్య మనసు విలువెల్లాడిపోయింది. చివరికి నిరాశతో ఉస్సురంటున్నట్లుగా విరక్తిగా ఈ పోటీ వీడికి భోజనం ప్రాప్తి లేనట్లుంది. చిచి, ఏ మనిషి అమ్మ ఎదురు చూస్తుంది అనే తెలివైనా లేదా? అయ్యో రామ, ఇవాళ కొబ్బరి పెరుగు పచ్చడి కూడా చేశాను అంది. ఆవిడ బాధ నాకు చూడలేందిగానే తోచింది ఆ క్షణంలో. రాజేశ్వరితో చింతగింజలాడడం నేర్చుకుంటున్న నేను అవి వదిలేసి లేచి నిలబడుతూ అత్తయ్య క్యారియర్ సద్దు నే వెళ్ళిచ్చొస్తాను అన్నాను. నువ్వా అంది అత్తయ్య. ఏ, వెళ్ళకూడదా? నేను తీసుకువెళ్తే తినడా మీ అబ్బాయి? అయ్యో అదేం మాటమ్మా, తినడని కాదు, కానీ నువ్వెందుకులే, వద్దు, వస్తే వాడే వస్తాడు లేకపోతే పోనీలే, అయిష్టంగా అంది అత్తయ్య.
పర్వాలేదులే అత్తయ్యా, ఇంట్లో కూర్చుని కూర్చుని నాకు బోర్గా ఉంది, ఏం తోచటం లేదు. సరదాగా అలా వెళ్ళొస్తాను, కాస్త నడిచినట్టుగా కూడా ఉంటుంది. అత్తయ్య అయిష్టంగానే క్యారియర్ సర్దింది. నీకు దోవ గుర్తుందా అంది అనుమానంగా చూస్తూ. భలేదాని అత్తయ్యా, రాజేశ్వరితో మొన్న వెళ్ళలేదు నేను. దోవ గుర్తులేకపోవడానికి ఇదేమైనా మహాపట్నమా? మహానగరంలో మెలికలు గల దోవలే ఒక్కోసారి చూస్తే మర్చిపోను. అలాంటిది డొంక వెంబడి సరాసరి సూటిగా వెళ్ళే ఈ దోవ గుర్తుండదా? ఏమో వాడేమంటాడో, జంకుగా ఉంది అత్తయ్య. ఏమీ అనడు, పస్తుపడుకోకుండా అన్నం తీసుకువెళ్ళినందుకు నాకు కృతజ్ఞతలు కూడా చెప్తాడు. చెప్పకపోయినా పర్వాలేదు, నేను లెక్క చేయను. రాజు, పోనీ నువ్వు కూడా వెళ్తావటే వదింతో. ఊరుకో అత్తయ్య, పొద్దుటి నుంచి అది అలా కూర్చునే శక్తి లేక బాధపడుతుంటేను. నాకేం పర్వాలేదులే, నన్ను ఎవరూ ఎత్తుకుపోర్లే, భయపడకు అంటూ అత్తయ్య చేతిలోని క్యారియర్ తీసుకున్నాను. జాగ్రత్త వదినా, నీ కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ముళ్ళవి ఉంటాయి, గుచ్చుకుంటాయేమో, చూసుకుని నడిచి వెళ్ళు. రాజేశ్వరి నన్ను హెచ్చరించింది. రాజేశ్వరి మాటను లక్ష్య పెట్టకుండా నేను నీళ్లలో బురదలో అవి వేసుకుని తిరిగేసరికి నా జలతార చెప్పులు అలసిపోయి వాడిపోయినట్లు పుట్టుకుని తెగూరుకున్నాయి. నేనట్నుంచి నేను కాలికి చెప్పులు లేకుండానే నడుస్తున్నాను. అవి కుట్టి బాగు చేయటానికి అత్తయ్య గూడెంలో ఎవరికో కబురు చేసింది, కానీ ఆ మనిషి రానేలేదు. క్యారియర్ తీసుకుని బయలుదేరాను. ఆ సత్తు క్యారియర్ పట్టుకుని కాళ్లకు చెప్పులు లేకుండా డొంక వెంపడి నడుస్తుంటే నాకు విచిత్రంగా గమ్మత్తుగా అనిపించింది. ఎక్కడుందో మా అమ్మ, ఒక్కసారైనా నన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటుందో లేదో. నేను ఇలా ఉన్నానని కలలో కూడా ఊహించలేదని గ్యారంటీగా నాకు తెలుసు. మా అమ్మ ఊహకందని పని నేను చేస్తున్నాను అనే జ్ఞాపకం నాకు గర్వంగా చక్కెలగింతలు పెట్టినట్లుగా ఉంది. పైరుగాలి పీచుకుంటూ ఆకాశంలో తేలిపోతున్న తెల్ల మబ్బుల్ని తలెత్తి మధ్య మధ్యలో పరీక్షగా చూసుకుంటూ ఎంతో అందంగా ఉన్న పరిసరాలను కనుల విందుగా గమనిస్తూ సాధ్యమైనంత తాత్సారం చేసుకుంటూ నడవసాగాను. అవును మరి, అత్తయ్య బాధపడుతుంటే చూడలేక తెచ్చాను, గాని కృష్ణ ఆకలితో ఉంటే నాకే. నేను వెళ్లేసరికి కృష్ణ అరటి చెట్లకి బోధలు చేస్తున్నాడు. అతనితో పాటు పనిచేసే మిగతా వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళు భోజనానికి వెళ్లారేమో. పాక ముందు కూరగాయలు నింపిన గంపలు వరుసగా పెట్టున్నాయి. ఇదిగో అన్నం తెచ్చా, బిగ్గరగా అన్న నేను క్యారియర్ని గట్టు మీద పెట్టాను. ఉలిక్కి పడ్డట్టుగా కృష్ణ చెట్టుకుని తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. నువ్వెందుకు వచ్చావు? చిత్తం, తమరు ఆ ప్రశ్న వేస్తారో అని నాకు ముందే తెలుసు. మీకోసం తేలేదు. అత్తయ్య తన సుపుత్రుడు అన్నం తినలేదు అని బాధపడుతుంటే చూడలేక తీసుకుని వచ్చాను. కృష్ణ క్షణంసేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు. తరువాత చేతిలోని పార కింద పెడుతూ సీరియస్గా, చాలా శ్రమపడ్డావు. మా అమ్మ కోసం ఇంత కష్టపడ్డ మనిషిగా నేను ఇంతవరకు చూడలేదు. మంచిది, అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. నా కోళ్ళు మండింది. ఊరకే కాదు, కిరసనాయిలు వేసి నిప్పుపుల్ల గీసి పడేసినంత భగ్గుమంది. నేను నీకు అన్నం తీసుకొచ్చాను, కానీ నీ ఆజ్ఞలు శిరస వహించడానికి రాలేదు. వెళ్ళాలనుకున్నప్పుడు నేను వెళ్ళగలను, నువ్వు నాకు చెప్పనవసరం లేదు అంటూ గట్టు మీద కూర్చున్నాను. కృష్ణ నా మాటలకి పెదవుల మీద కదలబోయిన చిరునవ్వుని అణుచుకోవడం, ముఖం తిప్పుకోవడం నేను గమనించకపోలేదు. ఏమనుకున్నాడో ఏమో, మరి మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కుని అరిటాకు తెచ్చుకుని వచ్చి కూర్చుని క్యారియర్ని విప్పాడు. నేను అతని వైపు చూడలేదు. నా దృష్టి అంతా తోట అందం పరిశీలించడంలో పూర్తిగా నిమగ్నమైనట్లు కూర్చున్నాను. అతను నా వైపు చూడలేదు. అన్నం తినడమే ఆ క్షణంలో అతని జీవితాశయం అన్నట్లుగా ఆకులో శ్రద్ధగా వడ్డించుకోసాగాడు. అతడు అన్నం కలుపుకుంటూ ఉండగా అన్నాను, నువ్వింత మేనర్లెస్ బ్రూట్ వన్ నేను కల్లో కూడా అనుకోలేదు. అన్నం నోట్లో పెట్టుకోబోతున్న కృష్ణ ఆగిపోయి తలెత్తి కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. కాలు మీద కాలు వేసుకుని మోకాలి వరకు రెండు చేతులు పెనవేసుకుని కొంచెం ఊగుతూ ముందుకు కూర్చున్న నేను ఎదురుగా ఉన్న పాక మీద అందంగా విచ్చుకుని ఉన్న బీరపూలను ఉద్దేశించన్నట్లుగా వాటివైపు తదేకంగా చూస్తూ అన్నాను, లేకపోతే ఏమిటి, ఇంత ఎండలో కాళ్ళు పీకపోయేలా నడుస్తూ చెయ్యి తిమ్మిరెక్కేలా ఆ క్యారియర్ మోసుకుని తెచ్చాను, కనీసం నువ్వు నాకు థ్యాంక్స్ అయినా చెప్పలేదు. కృష్ణ చుట్టూ చూశాడు. ఓసారి తలెత్తి మబ్బు పట్టి ఆహ్లాదంగా ఉన్న ఆకాశం వైపు చూశాడు. ఇంత ఎండా, ఇంటి నుంచి ఇక్కడికి అదో దూరమా? ఈ క్యారియర్ మోయటానికి నీ చేతులు నొప్పి పుట్టాయా? ఆశ్చర్యపడుతున్నట్లుగా అడిగాడు. అంటే నీ ఉద్దేశం? నేను అతని వైపు సూటిగా తిరిగాను. కృష్ణ మళ్ళీ క్షణంలో సగం సేపు నా వైపు సూటిగా చూశాడు. తర్వాత కొద్దిగా భుజాలు ఎగరేసి, ఐఎమ్ సారీ, నేను ఈ పల్లెటూరు వచ్చి స్థిరపడిపోయిన తర్వాత బస్తీ మర్యాదలు పూర్తిగా మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ, థ్యాంక్ యూ అన్నాడు. నాకు అతని కళ్ళల్లో కొంటెదనం కనిపించింది.
కంఠంలో వెక్కిరింపు కూడా ఉంది. గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను, నువ్వు ఆ థ్యాంక్స్ చెప్పే కన్నా అసలు చెప్పకపోవడమే బాగుంది. అదేమిటి, థ్యాంక్స్ చెప్పమంటే వెక్కిరించమని కాదు, నేను నిన్ను వెక్కిరించానా? ఈసారి నవ్వు అతని కళ్ళల్లోనే కాదు, పెదవుల మీద దొంగతనంగా తొంగి చూస్తుంది. అతని ముఖం చూసేసరికి నాకు కూడా నవ్వు రాబోయింది. కానీ మోహన్ తిప్పేసుకుంటూ, కాదా మరి, అలాగేనా చెప్పేది? ఒక మాట చెప్పడంలో దాని పలికే తీరు బట్టి ఎలాంటి అర్థం తెప్పించొచ్చో నీకు తెలీదా అన్నాను. చచ్చంపు, కృష్ణ నిస్సహాయంగాని అన్నం తినడం ప్రారంభించాడు. నేను మళ్ళీ చుట్టూ చూడసాగాను. కృష్ణ ఎప్పట్లాగానే చకచకా తినేశాడు. భోజనం చివరిలో పెరుగు వేసుకుంటూ హఠాత్తుగా, తమరి మకం ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు అన్నాడు. ఈసారి ఉలికి పడడం నా వంతయింది. అదేమిటి అంటూ అతని వైపు తిరిగాను. ఇంకా ఎన్నాళ్ళు ఉండదలుచుకున్నారు ఇక్కడ అని అడుగుతున్నాను. ఈసారి మోహన్ చాలా సీరియస్గా ఉందతంది. నా ముఖంలో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగి వచ్చింది. కోపం లాంటిదో రోషం లాంటిదో ఏదో తీవ్రంగా కలిగింది. అయినా నిగ్రహించుకుంటూ, నీకు మరీ అంత బాధగా ఉంటే ఈ సాయంత్రమే వెళ్ళిపోతాను అన్నాను. బంగారు తల్లివి, ఆ పని చేసావంటే ఈసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకుంటాను. జరి అంచు తెల్లచీర కానుకగా ఇచ్చి, రాజారాణివి కమ్మని ఆశీర్వదిస్తాను కూడా. నేను అతని ముఖంలోకి పరీక్షగా చూశాను. ఇతను నన్ను వెళ్ళిపోమని సూటుగా చెప్తున్నాడు, ఇది పరిహాసమా లేక నిజమేనా? కానీ కృష్ణ ఉప్పు కోసం క్యారియర్లో వెతుకుతున్నట్లు శ్రద్ధగా కిందకు చూస్తూ ఉండడం వల్ల అతని ముఖంలో ఏ భావం ఉందో నాకు అర్థం కాలేదు. కానీ నా చూపులతో తన చూపులు కలవకుండా జాగ్రత్త పడ్డాడని మాత్రం స్పష్టంగా తెలిసింది. నేను అతని వైపు చూస్తూ చాలా నిష్ఠూరంగా అన్నాను, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఎందుకో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నన్ను చూసినప్పటి నుంచి ముళ్ళ మీద ఉన్నట్లుగా బాధపడుతున్నావు. నా రాక వల్ల నీకేం నష్టం కలిగిందో కాస్త వివరిస్తే చాలా సంతోషించి ఈ సాయంత్రమే బండెక్కుతాను నేను. నష్టం నాకేం లేదు, నష్టం కానీ బాధ కానీ ఏదైనా కలిగితే అది నీకే కలగాలి. నాక? అవును. అంటే నీ ఉద్దేశం? పూర్తిగా అతని వైపు తిరిగి నిందిస్తున్నట్లుగా దూకుడుగా అడిగాను. నువ్విక్కడికి వచ్చినట్లు ఏ పరిస్థితుల్లోనూ మీ అమ్మకు తెలియటం నీకు మాకు ఎవరికీ అంత క్షేమం కాదని నా ఉద్దేశం. ఏమిటి? నేను నివ్వెరబోయాను. మీ అమ్మ డార్జిలింగ్ వెళ్ళడం వల్ల సారథిని తప్పించుకోవడానికి ఇక్కడికి పారిపోయిచ్చావని నాకు తెలుసు. సారథి నువ్వు ఊహించినట్లుగా హైదరాబాద్ రావడం లేదు, అతని ప్రయాణం క్యాన్సిల్ అయింది. నువ్వు సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నా సలహా, హెచ్చరిక కూడా. నేను నిరుత్తురాలనయ్యాను, నిశ్చేష్టురాలని కూడా అయ్యాను. నోట మాట రాకుండా రెప్పవాల్చడం మర్చిపోయి అతని వైపు వింత మృగానే చూసినట్టు చూడసాగాను. ఏమిటి ఇతను మాట్లాడేది, ఎలా మాట్లాడుతున్నాడు, ఇంతకంటే మహా అవమానం ఇంకేమైనా ఉందా? అసలు ఇదంతా ఇతనికి ఎలా తెలుసు? తెలిస్తే తెలిసింది, తెలిసినంత మాత్రాన జంకు గొంకు లేకుండా ముఖాన్ని అనయటమేనా? లావాలా కుతకుతలాడుతూ భళ్ళున బద్దలైపోతున్న అగ్నిపర్వతంలా అయిన నేను కర్కశంగా అడిగాను. మా అమ్మకు తెలియకుండా వచ్చాను అని నువ్వెలా అనుకున్నావు? సారథి వస్తున్నందువల్ల నేను ఇలా పారిపోయి వచ్చానని ఎవరు చెప్పారు నీకు? భోజనం ముగించి క్యారియర్ సర్దిపెట్టేస్తున్న కృష్ణ క్షణం సేపు చేస్తున్న పనాపేసి తలెత్తి నా వైపు చూశాడు. అతని కళ్ళు నా కళ్ళలోకి లోతుగా సూటిగా చూశాయి. సమాధానం వెంటనే ఏదో అనబోయి నిగ్రహించుకున్నవాడిలా ఆగిపోయాడు. తరువాత కొద్దిగా ఆగి మృదుస్వరంతో అన్నాడు, నువ్వు అబద్ధం చెప్పదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ మనల్ని గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పడం, డబాయించాలి అనుకోవడం కేవలం హాస్యాస్పదమే అవుతుంది. చేష్టలుడిగిన నేను సమాధానం చెప్పలేని అసక్తురాలిగా చూడసాగాను. అతని స్వరం మళ్ళీ నిర్వికారంగా నిశ్చలంగా పలికింది. మా గురించి నీకేం తెలియదని నాకు తెలుసు, కానీ నీ గురించి నాకు అన్నీ తెలుసనే సంగతి నీకు తెలియదని నాకిప్పుడే తెలుస్తుంది. ఎలా తెలుసు నీకు అని నన్ను అడక్కు, నాకన్నీ తెలుసు. నీ వయసు పెరిగిన కొద్దీ మీ అమ్మ మధ్య నీ మధ్య పెరిగి పెద్దదవుతున్న ఆఘాతం నేను ఎరగంది కాదు. మీ ఇద్దరి మధ్య ఒక్కోసారి ఎటూ చెప్పలేక మావయ్య నలిగిపోయిన సంఘటనలు కూడా నాకు తెలుసు. అతడి నోటి నుంచి వెలువడుతున్న ఒక్కొక్క వాక్యం వింటున్న కొద్దీ నేను నిటారుగా కూర్చుని పాలిపోయిన ముఖంతో నా జీవితంలో అతి ముఖ్యమైన రహస్యాన్ని తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి వైపు చూస్తున్నట్టుగా చూడడం ప్రారంభించాను. ఎంతో మామూలు వాడు, ఎలాంటి ప్రత్యేకత లేకుండా అతి సాధారణమైన మనిషి అని నేను తీసిపారేసినట్టు నిశ్చయించుకున్న మనిషేనా ఈ కృష్ణ అనిపించింది. అతను మాట్లాడుతున్నవాడల్లా నా ముఖం చూసి హఠాత్తుగా ఆగిపోయాడు. అతని చెయ్యి నా చెయ్యి పట్టుకోబోయినట్లు అప్రయత్నంగా ముందుకు వచ్చి అంతలోనే మళ్ళీ నిగ్రహించుకున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోయింది.
రవంత బాధని స్ఫురించే స్వరంతో క్షమాపణ కోరుకుంటున్నట్టుగా అన్నాడు. సారీ మీనా, నేను ఇవన్నీ నీతో చెప్పాలని అనుకోలేదు. నువ్విక్కడ ఇన్ని రోజులు ఉండడం, మా దగ్గరకు వచ్చావని మీ అమ్మకు తెలియడం అంత మంచిది కాదు అనే ఉద్దేశంతో నిన్ను హెచ్చరించాలి అనుకున్నానే తప్ప. నేను చటుకున లేచి నిలబడ్డాను. నా గురించిన విషయాలన్నీ ఇతనికి తెలుసునన్న సత్యం నన్ను పిచ్చిదాన్ని చేసి వెర్రెక్కించింది. ఏమనాలో తోచిన నేను నోటుకొచ్చింది అనేశాను. నువ్వు ఇలాంటి మనిషివి అని కల్లో కూడా అనుకోలేదు. నేను ఎంత అపురూపంగా భావించుకుంటున్న ఈ ప్రయాణంలో అపశృతులు అయ్యావు నువ్వు. మీనా, నాకు ఇప్పుడు తెలిసింది, నువ్వు కావాలనే అన్నానికి ఇంటికి రాలేదు. రాజేశ్వరి ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అత్తయ్య ఇల్లు వదిలి బయటికి రాదు. వీరాయి ఊళ్ళో లేడు. నేను తప్పకుండా అన్నం తీసుకొస్తాను అని నీకు తెలుసు. నాకు ఈ మాటలు చెప్పడానికి, ఈ అవకాశాన్ని చిక్కించుకోవడానికి ఇంటికి రాకుండా ఇక్కడ కూర్చున్నావు. నువ్వు చాలా తెలివిగలవాడివి. తెలివిగలవారి యోచన ఎప్పుడూ గురి తప్పదు. చూడు, నువ్వు ఊహించినట్టుగానే వెర్రిమోహన్ దాన్ని నేను రానే వచ్చాను. మీనా వారిస్తున్నట్లుగా పిలిచాడు. నేను అతని వారింపు అస్సలు లక్ష్య పెట్టలేదు, మండిపడుతున్నట్టుగా అన్నాను. అసలు ఇదంతా ఎందుకు? ఒక మాటలో చెప్పేస్తే సరిపోతుందిగా. అమ్మాయి, మీ ఇంటికి మమ్మల్ని ఎవరినీ రానివ్వలేదు, మా ఇంటికి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావు అని ఒక్క మాట. నా మొహం పట్టుకుని అడిగితే పోయేదిగా. పైగా ఇవన్నీ నాకు చెప్పదలుచుకోలేదట. ఏమి నటన, పాపం, ఎంత పెద్ద మనిషి, అబద్ధాలు ఆడేది ఎవరు, నువ్వనేనా? కృష్ణ మధ్యలో నన్ను ఆపడానికి విశ్వప్రయత్నం చేస్తున్నవాడిలా ఏదో అనబోయాడు. నేను వినిపించుకోకుండా అనేశాను. మా విషయాలన్నీ నీకు తెలిసినంత మాత్రాన నువ్వు నన్ను అవమానించాలనుందా? మా అమ్మకు తెలియకుండా వచ్చానే అనుకో, కానీ ఆ విషయం ఎత్తి వెక్కిరించడానికి మధ్య నువ్వెవరు? మీనా, నేనా? వెక్కిరించానా? అలా అర్థం చేసుకున్నావా నా మాటలు? కృష్ణ చాలా విస్మయంగా వెనక్కి తగ్గినట్టుగా అన్నాడు. నన్ను అన్నందుకు ప్రతీకారంగా అతన్ని కూడా మాటలతో గాయపరిస్తే తప్ప నాకు శాంతి ఉండదనిపించింది ఆ క్షణంలో. అందుకే ఆఖరి అస్త్రం తీసి విసురుతూ ఎంతో వ్యంగ్యంగా అన్నాను. అవునులే, మా అత్తయ్య చేతిలో పెరిగినంత మాత్రాన ఆవిడ మంచి బుద్ధులు నీకెలా వస్తాయి? పెంచినంత మాత్రాన రక్తం ఒకటవుతుందా? ఎంత కూడదనుకున్నా వాళ్ళందరిలో నువ్వు పరాయివాడివిగా వేలుపెట్టి చూపించినట్టు కనిపిస్తూనే ఉన్నావు. నా కసి తీరింది. కృష్ణ అతి సున్నితమైన చోట బాధ తగిలిన వాడిలా చూశాడు. క్షణంసేపు విలవిల్లాడుతున్న అతని హృదయం చురుకైన ఆ కళ్ళల్లో రెపరెపలాడుతూ ప్రతిఫలించింది. మరుక్షణంలో అతని ముఖం చిలిపితే రక్తం చెందేటంత ఎర్రబడింది. అప్రతిభుడైన వాడిలా రెప్ప వాల్చకుండా అలాగే నా వైపు చూడసాగాడు. నేను వెళ్లబోతూ ఒక నిమిషం ఆగి అతని వైపు చూస్తూ అన్నాను. నీ వార్నింగ్లకి నా థ్యాంక్స్. నా ఇష్టం మీదనే నేను వచ్చాను. మా అమ్మకు తెలియకుండా వచ్చిన మాట నిజమే, కానీ దానికి నేనేమీ సిగ్గుపడడం లేదు. అసలు ఇదేమీ దాచవలసినంత రహస్యం కానే కాదు. నేను వెళ్ళగానే చెప్తాను. నేను ఇక్కడ ఉండదలుచుకున్న నాళ్ళు ఉంటాను. నేను నీ ఇంటికే రాలేదు. నీ హెచ్చరికలు నాకేమీ అవసరం లేదు. ఇక ముందు ఎప్పుడైనా నాతో మాట్లాడదలుచుకుంటే మర్యాదగా మాట్లాడు, లేకపోతే అసలు మానేసాయి. చటుక్కున వెనక్కి తిరిగి సుడిగాలిలా అక్కడి నుంచి పారిపోయొచ్చాను. వెనక నుంచి అతను మీనా, మీనా అని పిలవడం నాకు వినిపిస్తూనే ఉంది. కానీ నేను లక్ష్య పెట్టలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. కానీ ఇంటికి తిరిగి వస్తుంటే నా మనసు పరిపరి విధాల పోయింది. నా ఆలోచనలు నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టాయి. మా కుటుంబంలో ఏదో నిగూఢమైన ఈ సంగతులు ఇతనికి ఎలా తెలిసాయి? ఎవరు చెప్పుంటారు? నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ మధ్య నా మధ్య అగాతం ఉందట. అది నా వయసు పెరిగిన కొద్దీ పెద్దదవుతుందట. నిజంగా నాకు చెప్పరాని మంటగా ఉంది, భరించలేనంత కసిగా కూడా ఉంది. అతని ఒక్కసారి నమిలి మింగేయాలి అన్నంత ఆవేశంగా ఉంది. ఎలా తెలుసుంటాయి? ఎవరు చెప్పుంటారు? ఎంత ఆలోచించినా నా ఊహ కందలేదు. చివరికి ఓ నిశ్చయానికి వచ్చాను. ఇలాంటి విషయాలు తెలియడం పెద్ద బ్రహ్మ విద్యమే కాదు. కలిగిన కుటుంబాల్లో అభిప్రాయ భేదాలుంటే అవి నౌకర్లు చాకర్ల ద్వారా గోరంతలు కొండంతలుగా మార్చబడి బయట ప్రపంచంలోకి రవాణా అవడంలో అబ్బురమేమీ లేదు. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు మా ఇంటికి రాకపోయినా ఎప్పటికప్పుడు మా విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నారన్నమాట. చచా, వీళ్ళు అంటూ అందరినీ కలుపుతానేమిటి నేను? రాజేశ్వరికి తెలుసుండదు, అత్తయ్యకు తెలిసినా తెలిసినట్టే కనిపించడం లేదు. అందరిలోకి ఈ కృష్ణే. నాకు హఠాత్తుగా అంతా తేటతెల్లంగా కనిపించసాగింది. నేను వచ్చినప్పటి నుంచి కృష్ణ ఎందుకు ముభావంగా ఉంటున్నాడో ఇప్పుడు అర్థమైంది. అంటే ఇతనికన్నీ తెలుసన్నమాట. నువ్వు మా ఇంటికి వచ్చింది మా మీద ప్రేమ వల్ల కాదు, మమ్మల్ని చూడాలనే ఆపేక్ష వల్ల కాదు. కొద్ది రోజులు ఎక్కడికైనా పారిపోవాలనే స్వార్థంతో వచ్చావు, నాకు తెలుసులే నీ సంగతి అన్నట్టు ప్రవర్తించాడు. చిచి, నాకు ఆ సంగతే తెలియదు.
రోషావమానాలతో నాకు మళ్ళీ ఒకసారి భగ్గుమని మండింది. కోపంతో పరధ్యాసగా వేగంగా నడుస్తున్న నేను ఉన్నట్టుండి కెవ్వుమని చటుక్కున ఆగిపోయాను. నా పాదంలో కసుకునేదో దిగింది. అది వాడిగా ఉండడం వల్ల ఎప్పుడు చెప్పులు విడవని నా మెత్తటి పాదంలోకి లోతుగానే దిగిపోయింది. కాలెత్తి పాదం చూసుకున్నాను. నల్లటి ముళ్ళు, కృష్ణారావు మొహంలా ఉంది. నేనెంత జాగ్రత్తగా తీయబోయినా అది మధ్యలో విరిగిపోయింది. పాదం లోపలికి వెళ్ళిన భాగం రానే లేదు. పాదం అడుగు భాగం కాస్త నొప్పిగా అనిపించినా నడవలేనంత బాధగా ఏమీ అనిపించలేదు. కానీ మామూలుగా నడవలేకపోయాను. అదేమిటి, కాలుకేమైంది? వీధి గుమ్మంలోనే నిలబడి నా రాక కోసం ఎదురుచూస్తున్న అత్తయ్య, రాజేశ్వరి ఒకేసారి అడిగారు. ముళ్ళుగుచ్చుకుంది. వచ్చేసిందిలే, తీసేశాను అన్నాను గొప్పగా. బాగానే ఉంది, పెంపనన్న మాటే గాని నాకు భయంగానే ఉంది అంది అత్తయ్య. నేను ముభావంగా లోపలికొచ్చేశాను. వదిన, అలా ఉన్నావే? నా ముఖంలో మార్పు వెంటనే పసిగట్టేసిన రాజేశ్వరి నా వెనకే వస్తూ అంది. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా అన్నాను. నాకెందుకో ఇక్కడ ఒక క్షణం ఉండబుద్ధి కావడం లేదు. అప్పటికప్పుడు అక్కడి నుంచి పారిపోవాలి అనిపిస్తుంది. నా ఒంటి నిండా తేళ్లు జరీలు పాకినట్లుగా ఉంది. నా బట్టలన్నీ సర్దుకుంటూ, రాజు రేపు ఉదయం నేను వెళ్తాను అన్నాను. నిజం చెప్పు, అసలేమైంది? అన్నయ్య నిన్నేమన్నాడు అంది రాజేశ్వరి. నేను తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో రాజేశ్వరి వైపు తిరిగాను. బాగుంది నువ్వనేది. ఏమంటాడు మీ అన్నయ్య నన్ను? ఏమీ అనలేదు. అంటే నేను ఊరుకుంటానా? ఎంత మామూలుగా చెప్పాలనుకున్నా నా కంఠం ఎలాగో అయింది. రాజేశ్వరి అనుమానంగా చూస్తూ, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తూనే ఉంది ఏదో అయింది. నువ్వు వెళ్ళినప్పట్లా హుషారుగా లేవు. అన్నయ్యని ఇంటికి రాని, నేను అడుగుతాను అంది. మంచిదానివే, నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చేయకు అన్నాను. కృష్ణ ఆ రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత కానీ ఇంటికి రాలేదు. భోజనాల దగ్గర అత్తయ్యకి నా ప్రయాణం సంగతి చెప్పాను. అత్తయ్య కూడా తెల్లబోయింది. అదేమిటమ్మా, ఇంకో వారం 10 రోజులు ఉంటానన్నావుగా, అప్పుడే విసుగొచ్చేసిందా ఈ పల్లెటూరు నీకు? అమాయకంగా అడుగుతున్న అత్తయ్య మాటలకు మనసు ఆర్ద్రమైంది. లేదమ్మా, వదినకి కోపం వచ్చింది అంది రాజేశ్వరి. కోపమా, ఎందుకు అంది అత్తయ్య కంగారుగా. నేను రాజేశ్వరిని తంతాను అన్నట్లు వేలితో బెదిరించాను. అత్తయ్య వైపు తిరిగి, చచ అదేం లేదత్తయ్య, అమ్మని నాన్నని వదిలి నేనెప్పుడు ఇలా రాలేదు, ఏమిటో బెంగగా ఉంది అంతే అన్నాను. అత్తయ్య నా మాటలు నమ్మింది. భోజనం అయిన తర్వాత రాజేశ్వరి, మణి, మధు అంతా నా చుట్టూ చేరారు. వద్దుదినా, వెళ్ళొద్దు, ఇంకా కొద్ది రోజులుండవు అని బ్రతిమలాడుతున్నట్టున్న వాళ్లకు ఏం చెప్పాలో నాకు తోచలేదు. అందరం పడుకున్నాం. నేను కూడా నిద్రపోవడానికి సిద్ధపడుతూ ఉండగా కృష్ణ ఇంటికి వచ్చాడు. నేను నిద్రపోయినట్లే పడుకున్నాను. పిల్లలందరూ భోజనాలు చేశారా అని అడుగుతూ, కృష్ణ ప్రత్యేకంగా నేను తిన్నానా లేదా అని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత, ఏమిటమ్మా, నువ్వు ఒకరోజు భోజనం లేకపోతే నేను ఏమైపోతాననుకున్నావు? కూరలు బుట్టల నిండా నింపారు. వెంకటేశు బండి తీసుకురాలేదు. మిగతా వాళ్ళంతా అన్నాలకు ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎవ్వరూ లేరని నేను ఉండిపోయాను. ఆ అమ్మాయి చేత భోజనం పంపించడం ఏమిటమ్మా, నీకు మతిపోయిందా? సగం విసుగ్గా సగం కోపంగా కృష్ణ అనడం నాకు వినిపిస్తూనే ఉంది. ఏమిటోరా, పెరుగు పచ్చడి చేశాను. నువ్వు అన్నానికి రాకపోయేసరికి నాకు ఎలాగో అనిపించింది. అక్కడికి నే వద్దని చెప్తూనే ఉన్నాను, అయినా వెళ్ళలేదు. ఇంట్లో కూర్చుని విసుగ్గా ఉంది. ఇలా వెళ్ళొచ్చినట్లుగా ఉంటుందిలే అత్తయ్య అని ఓమంటే ఇచ్చాను. ఏమిటో అనుకున్నాను గాని పిల్ల చాలా బుద్ధిమంతురాలరా, ఇలా ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు నేను. ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. కృష్ణ ఆ సంగతి మార్చేశాడు. వాళ్ళు భోజనాలు చేసి ఎప్పుడు లేచారో నాకు తెలియదు. నాకు నిద్ర పట్టేసింది. మర్నాడు నేను నిజంగా ప్రయాణానికి సిద్ధమవడం చూసిన అత్తయ్య తెల్లబోతూ కొడుకుతో, కృష్ణ, మీనా ఈ పూట వెళ్తానంటుందిరా అంది. కృష్ణ ఆ పూట తోటకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఈ సంభాషణ వంటింట్లో జరుగుతుంది. నేను ముందు గదిలో జడవేసుకుంటున్నాను. అదేమిటి, ఇంకో వారం ఉంటానందిగా, ఇంతలో ఏమొచ్చిందట? ఏమీ తెలియనట్లే అడుగుతున్నాడు కృష్ణ. నువ్వేదో అనుంటావు అంది రాజేశ్వరి. నేను ప్రయాణం మానుకోనని, ఇవాళ వెళ్ళి తీరతానని లేవగానే చెప్పాను. రాజేశ్వరి ముఖం చిన్నబుచ్చుకుంది. నాతో ఆ విషయం గురించి ఇంకేమీ తర్కించకుండా అవతలకు వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోతాను అనడానికి వాళ్ళ అన్నయ్య కారణమై ఉంటాడు అనే అనుమానం రాజేశ్వరిలో కలగడం నేను గమనించాను. నేనా అన్నాడు కృష్ణ. నువ్వే, లేకపోతే ఇంకెవరంటారు? నిన్న అన్నం తెచ్చినప్పుడు తన మనసుకి బాధ కలిగేలా ఏదో అనుంటావు. నేను క్షణంసేపు రాజేశ్వరి నిర్భయత్వానికి విస్తుబోయాను. కృష్ణకి కూడా వెంటనే నోటి నుంచి మాట రాలేదులా ఉంది. కొద్దిసేపాగి తరువాత, విన్నావా అమ్మ రాజు మాటలు అంటూ అత్తయ్యతో ఫిర్యాదు చేశాడు. ఏమిటే రాజు, నీ మొహం, కాకపోతే ఏమిటా మాటలు,
అన్నయ్య ఎందుకంటాడు, వాడికేం పని? అంది అత్తయ్య మందలింపుగా. నీకు తెలియదమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. వదినతో అసలు సరిగా మాట్లాడనే మాట్లాడారు అన్నయ్య. తను ఎంత బాధపడిందో తెలుసా? తను ఇక్కడికి రావడం మనకి ఇష్టం లేదేమో అని కూడా అనుకుంటోంది. నేను మెల్లగా ముందు గదిలోంచి కృష్ణ గదిలోకి జారుకున్నాను. నా గురించి వాళ్ళ తర్క వితర్కాలు జరుపుకుంటున్నప్పుడు నేను అక్కడ ఉండడం బాగుండదు. ఎంతో మెత్తగా మేకల అమాయకంగా కనిపించే రాజేశ్వరి అందులో అన్నగారితో అలా గట్టిగా మాట్లాడడం చూడగానే నాకు కాస్త ఆశ్చర్యమే వేసింది. అమ్మో అమ్మో, పర్వాలేదు, అవసరం వస్తే బాగానే డబాయించగలదు. నేను అలా కాదు, ఉత్తప్పుడల్లా గట్టిగా మాట్లాడి తీరా అవసరం వచ్చేసరికి తెగ సంకోచిస్తాను, ఒకటే గుంజాటన పడతాను, చివరికి ఎదుటివారు ఏమనుకుంటారోనని నేలుగారిపోతాను. నేను వెళ్ళాలి అని నిశ్చయించుకోవడానికి కారణం నిన్న కృష్ణ ఆ మాటలు అన్నాడని కానే కాదు, నాలో ఒక బలహీనత ఉంది. అంతలో కోపం తాటాకు మంటలా భగ్గునొస్తుంది, మళ్ళీ అంతలోనే ఆరిపోతుంది. కోపం వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు. తరువాత నా అంత పశ్చాత్తాపడే మనిషి ఇంకెవ్వరూ ఉండరేమో. కృష్ణ మీద నాకిప్పుడు ఏ కోపమూ లేదు. తెల్లవారుజామున మెలక వచ్చి మళ్ళీ నిద్రపట్టన సమయంలో నేనే నిదానంగా బాగా ఆలోచించుకున్నాను. అత్తయ్య పాత విషయాలేవి గుర్తైనా పెట్టుకోకుండా నన్ను ఇంత ఆదరంగా చూస్తుంది. రాజేశ్వరి సొంత చెల్లెల కంటే మిన్నగా, ఆప్తమిత్రురాలి కంటే అధికంగా ఆత్మీయతను పంచిస్తుంది. పిల్లలంతా నన్ను దేవతలా అపురూపంగా చూస్తున్నారు. ఈ విధంగా ఈ ఇంట్లో ఇన్ని రకాలుగా ఆతిథ్యం పొందుతున్న నేను వీళ్లను ఏ ఒక్కరినైనా ఏ రూపంగానైనా ఇందులో వెయ్యో వంతైనా ఎదురివ్వగలనా? ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న నేను ఒక్కసారి ఒక్క పూటైనా రాజేశ్వరిని నాతో వచ్చి మా ఇంట్లో ఉండమని కోరగలనా? అసంభవం. ఇవ్వడానికి శక్తి లేనప్పుడు వాళ్లకు తీసుకునే అర్హత మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ తీసుకున్నా నా దృష్టిలో అది దానం స్వీకరించడమే. నాకేమిటో చెప్పలేనంత బాధగా ఉంది. నేను నిర్భయంగా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా అమ్మ ముందు వీళ్ల ప్రసంగం ఎత్తి వీళ్ళంటే నాకు ఇష్టమని నేను తెగేసి చెప్పగలిగినాడు నేను మళ్ళీ ఈ ఇంటికి వస్తాను. అత్తయ్యతో ధైర్యంగా ఎలాంటి దాపరికము లేకుండా అమ్మకు నాకు మధ్య గల అభిప్రాయ భేదం వివరించి చెప్పగలిగిన రోజున నా ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండగలుగుతాను. అంతేగాని ఇప్పుడు ఉండలేను. నాకేమిటో దొంగతనం చేసినట్లుగా ఉంది, అర్హత లేనట్లుగా అనిపించసాగింది. జడల్లుకుంటూ గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఇదంతా మరోసారి ఆలోచిస్తున్న నాకు వెనుక ఎవరో గదిలోకి వచ్చినట్లు పాదాల సవ్వడి వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాను. కృష్ణ గదిలోకి వచ్చాడు. క్షణంసేపు మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఏమిటి, నా మీద రాజుతో ఫిర్యాదు చేస్తున్నావట? అన్నాడు. అతని ముఖం ప్రసన్నంగా ఉంది, స్వరం కూడా ఎంతో మామూలుగా ఉంది. చిరునవ్వుతో ఉన్న అతన్ని చూడగానే నాతో పోట్లాడడానికి రాలేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంతేకాదు, ఆ మాటలు పలకడంలో ఓ విధమైన చెనువు కూడా కనిపించింది నాకు. నేను సమాధానం చెప్పలేదు. ముఖం తిప్పేసుకుని జడవేసుకోవడం ప్రారంభించాను. కృష్ణ నా నుంచి సమాధానం ఆశించిన వాడిలా నా పెట్టె దగ్గరగా వెళ్ళాడు. అన్నీ సర్దుకోవడం అయిందా, ఇంకేమైనా మిగిలిందా? పెట్టెను పరీక్షిస్తూ అడిగాడు. నేను దానికి కూడా సమాధానం చెప్పలేదు. నన్ను కాదన్నట్టు ఊరుకున్నాను, కానీ నా వాళ్ళ చూపులు అతడి ప్రతి కదలికను జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాయి. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి తాళంచెవులు ఎక్కడైనా పారేస్తానేమో అనే భయంతో పెట్టెకే పెట్టు ఉంచుతూ వచ్చాను. పెట్టు దగ్గరగా వెళ్లిన కృష్ణ ఆ తాళంచెవులు చేతిలోకి తీసుకున్నాడు. నా వైపు తల తిప్పి చూస్తూ పెట్టెకి తాళం వేయటం ఒకటైనా తరువాయి అన్నాడు. అవునన్నట్లు తల ఊపాను. కృష్ణ తాళం వేసేశాడు. తాళంచెవులు చేత్తో పట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా క్షణంసేపు అలాగే నిలబడిపోయాడు. తరువాత మెల్లగా వెనక్కి నా వైపు తిరిగి చూస్తూ నిలబడ్డాడు. అతని వరుస చూస్తే ఇదే సమయమని నన్ను ఈ క్షణంలోనే బండెక్కించేటట్టుగా కనిపించాడు. నేను అతడి నోటి నుంచి రాబోయే మాటలకి ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తూ నిలబడ్డాను. పెట్టిని ఆనుకుని నిలబడిన అతను నేనేమైనా చెబుతానేమో అన్నట్టుగా చూడసాగాడు. నాకక్కడ అలా మాటా పలుకు లేకుండా నిలబడ్డానికి ఇబ్బందిగా ఉంది. కొద్దిసేపు చూసి గదిలోంచి మెల్లగా బయటకు వెళ్ళిపోయాడు. మీనా, వెనక నుండి ఉన్నట్టుండి హఠాత్తుగా పిలిచాడు. నేను ఆగిపోయాను. నిన్న నా మాటలు నీకేమైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించు. అతని మాటల్లో పశ్చాత్తాపం లేదు, తొందరపడ్డానేమోనన్న బాధ అసలే లేదు. ఎంతో కష్టపడి కంటతాపట్టిన పాఠం ముక్కుని పెట్టుకుని అప్పచెప్పి బరువు తీర్చుకుంటున్నట్టుగా, ఎవరో బలవంతం పెడితే గత్యంతరం లేక తప్పనిసరిగా చెప్పినట్లుగా ఉంది. కేవలం రాజేశ్వరి తృప్తి కోసం అతడి నాలుక చివరి నుంచి ఈ మాటలు వచ్చాయని నాకు తెలుస్తూనే ఉంది. అందుకే సమాధానం ఇవ్వకుండా విని వినట్లుగా నిలబడిపోయాను. నువ్వు ఇవాళ ఇంత హఠాత్తుగా వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు.
నేను చెవుక్కుని వెనక్కి తిరిగాను. ఎందుకని, నేను వెళ్తాను, వెళ్ళి తీరతాను. ఇవాళ నేను వెళ్ళదలుచుకుంటే నన్ను ఎవ్వరూ ఆపలేరు అన్నాను మొండిగా. నా వైపు సీరియస్గా చూస్తున్న అతను చటుక్కుని నవ్వేశాడు. నవ్వుతూ అన్నాడు, ఒకళ్ళుగా పుట్టి అమిత గారాబంతో పెరిగిన వాళ్లతో ఇదే పెద్ద గొడవ. వాళ్ళు చెప్పిందే తప్ప ఎదుటివాళ్ళ ఇబ్బంది అర్థం కాదు. నేను వెళ్ళడం వల్ల ఇప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని నాకు తెలుసు. ఒకవేళ ఉన్నా లక్ష్య పెట్టను. నీ స్వభావం చాలా చిత్రమైంది. నువ్వు ఎదుటివాళ్లతో ఎంతో చనువుగా రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడతావు. తీరా ఆ ఎదుటివాళ్లు కాస్త చనువుగా సమాధానమిస్తే నువ్వు భరించలేవు. నిన్ను చిన్నబుచ్చారనుకుంటావు. నిన్న జరిగింది కూడా అంతే. మామూలుగా వచ్చి అన్నం తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఏమీ ఉండేది కాదు. నీ మాటలతో, నువ్వు చూపించిన చనువుతో స్వతంత్రం తీసుకుని నేనేదో చెప్పబోతే నువ్వు ఇంకేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడొచ్చేశావు. నేను మాట్లాడలేదు. మృదుమధురమైన స్వరంతో గంభీరంగా అన్నాడతను, ఒకటి చెప్పనా మీనా, నేను నీకు పరాయిగా అనిపిస్తున్నానేమో కానీ నువ్వు నాకు అలా అనిపించవు, అనిపించటం లేదు. దానికి కారణం నీ గురించి నాకు బాగా తెలియటమే. ఆచనవుతోనే నిన్ను అలా అనేశాను. నేను కస్సుమన్నట్టు చూశాను. మళ్ళీ అదే మాట అంటాడే, నా గురించి అంతా తెలుసిన నీ పెద్ద మనిషికి. చేతిలో తాళం చెవులు అటూ ఇటూ తిప్పుతూ ఈసారి వాటి వైపు చూస్తూ అన్నాడతను, మళ్ళీ నువ్వు ఇక్కడికి రాకముందు మేమంతా, ముఖ్యంగా నేను, నిన్ను గురించి చాలా వేరుగా ఊహించుకున్నమాట నిజమే. కానీ నువ్వు వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే నువ్వు నా చెల్లితో, అమ్మతో కలిసిపోయిన తీరు చూసిన తర్వాత నా అభిప్రాయం పూర్తిగా మారింది. మీ అమ్మ అంత జాగ్రత్తగా నిన్ను పెంచినా ఆవిడ అంశలేవి నీకు వంట పట్టకపోవడం విచిత్రంగానే ఉంది నాకు. నేను అతని మాటలు విననట్లుగా దువ్వుతున్న జుట్టుని ఇంకా గట్టిగా దువ్వుకోసాగాను. కొద్దిసేపాకి మళ్ళీ అన్నాడతను, ఈసారి తలెత్తి సూటిగా నా వైపు చూస్తూ చెప్పాడు, నేను ఈ ప్రపంచంలో అమ్మ కంటే ఎక్కువగా గౌరవించి మన్నించే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి మీ నాన్నేనంటే నమ్ముతావా నువ్వు? నువ్వెక్కడి నుంచి కోపంతో అలిగి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఆయన మరోలా అనుకోవచ్చు. ఆ అవకాశం నేను రానివ్వను. ఏం చేస్తావు రానివ్వక? రెచ్చగొడుతున్నట్టుగానే అన్నాను, నిన్ను ఈరోజు వెళ్ళనివ్వను. వెళితానన్నా నేను పంపను. పంపకపోవడానికి నువ్వెవరు మధ్యన? నన్ను నువ్వు ఆహ్వానించలేదు, నన్ను ఇంటికి రాలేదు, తిరస్కారంగా అన్నాను. కృష్ణ కళ్ళల్లో గంభీరత మాయమై మళ్ళీ కొంటదనం కనిపించింది. చిరునవ్వు దాచుకుంటూ అన్నాడు, నువ్వు ఎవరింటికి వచ్చావు అనేది అప్రస్తుతం. కానీ ఈ ఇంట్లో నేను ఎవరినో ఏమిటో అమ్మను అడుగు. లేకపోతే పిల్లల్ని కానీ వీరాయిని కానీ ఇరుగు పొరుగు ఎవరినైనా అడుగు. నేనెవరో చెబుతారు నీకు. నేను ఒప్పుకుని అంగీకరించబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. నా అనుమతి లేకుండా వెళ్ళలేవు అంటూ తాళం చెవులు లాల్చి జేబులో వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. నాకు మరో మాట మాట్లాడేటందుకు అవకాశమే లేకపోయింది. తన అభిప్రాయం నాకు వినిపించింది. అది అక్షరాలా ఆచరించి తీరాలి అన్నట్లు ఆజ్ఞాపించి వెళ్ళిపోయినట్లుగా ఉందా ధోరణి. నిశ్చేష్టురాలనే నిలబడిపోయిన నాకు బయట అతని స్వరం వినిపించింది. దిగులు పడకే రాజు, మీ వదిన ఇవాళ వెళ్ళడం లేదు. నేను క్షమాపణ కోరుకున్నాను. కోపంతో, అవమానంతో, రోషంతో కుతకుతలాడుతూ నిలబడిపోయాను నేను. ఆ రోజు నా ప్రయాణం సాగలేదు చివరికి. నన్ను ఇంతవరకు మా అమ్మ తప్ప ఇంకెవ్వరూ ఆజ్ఞాపించిన వాళ్ళు లేరు. మా అమ్మైనా సరే ఆజ్ఞాపించినట్లు మాట్లాడితే నాకు చెడ్డ కోపం వస్తుంది. వాళ్ళు కాదన్న పని చేసి తీరాలి అనే వెర్రి పట్టుదల వస్తుంది. కానీ చిత్రం గమ్మత్తేమిటంటే నా మనసు రోషంతో మండిపోయిన మాట నిజమే. కానీ కృష్ణ చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసి తీరాలి అనే పట్టుదలగా మాత్రం అనిపించలేదు. నా అంతరాంతరాలలో ఎక్కడో ఈరోజు ఇంత హఠాత్తుగా నేను వెళ్ళిపోతే తను ఎక్కడ దోషిగా మా నాన్న ముందు నిలబడి రావాల్సి వస్తుందో అని కృష్ణ బాధ చూస్తే జాలేసింది. అదీ కాకుండా అతనికి మా నాన్న గౌరవనీయుడు. మా నాన్న అభిమానించి గౌరవించిన వ్యక్తిని నేను నొప్పించలేను, బాధపెట్టలేను. అది నా బలహీనత అని చెప్పుకోవాలి. ఉదయం నా పెట్టి తాళం చెవులు జేబులో వేసుకు వెళ్ళిపోయిన కృష్ణ మధ్యాహ్నం 1 గంట అవుతూ ఉండగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి భోజనం కాలేదు. అత్తయ్య 4-5 సార్లైనా పిలిచినా ఆకలి లేదు అని తిరస్కరించడంతో ఊరుకుంది. కృష్ణ వస్తూనే నేను తిన్నానా లేదా అని అడిగాడు. అత్తయ్య లేదని చెప్పగా మా ఇద్దరికీ కలిపి వడ్డించమని చెప్పి నేనున్న గదిలోకి వచ్చాడు. ఏం సత్యభామ గారు, మా ఇంట్లో కోపగృహం లేదు కాబట్టి తమరు అలకవహించినా బాగుండదు, రండి భోజనానికి అన్నాడు ఎంతో వినయంగా. నేను చదువుతున్న పుస్తకం చెట్టుకుని మూసేసి చప్పుడయ్యేలా పెట్టి మీద పడేస్తూ తీక్షణంగా చూస్తూ, నా పేరు సత్యభామ కాదు, మీనాక్షి. కోపగించి అలకగృహంలో చేరాలన్న కోరిక నాకు అసలే లేదు. నాకు ఆకలిగాక తినలేదు. నా చేత బలవంతంగా ఎవ్వరూ తినిపించలేరు అన్నాను మొండిగా. నవ్వుతున్న కృష్ణముఖం హఠాత్తుగా గంభీరమైంది. అదిగో మళ్ళీ నన్ను రెచ్చగొడుతున్నావు. నువ్వు కాదంటే ఆ పని చేసి తీరాలి అని నాకు అనిపిస్తుంది.
ఈ ఇంట్లో నేను ఏదైనా చేయాలి అనుకుంటే అడ్డుపెట్టేవాళ్ళు కానీ అసమ్మతి చూపేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. నువ్వు తిననంటే నేను బలవంతంగా తినిపించాల్సి వస్తుంది. నీ కోరిక అదే అయితే భోజనానికి వంటింట్లోకి రాకుండా ఇక్కడే కూర్చో, 5 నిమిషాలు టైం ఇస్తున్నాను అని వెళ్ళిపోయాడు. నాకు నవ్వు వచ్చింది, కోపం కూడా వచ్చింది. మాటలు రాని మోగవాడు అనుకున్న కృష్ణేనా ఇతను? 5 నిమిషాలు గడిచాయి. కృష్ణ పెట్టిన గడువు అయిపోయింది. నేను గదిలో కూర్చుని అలాగే చూస్తున్నాను, ఏం చేస్తాడో చూడాలి అనే ఆసక్తితో. కృష్ణ ముందు గదిలోంచి గట్టిగా కేక పెట్టాడు. అమ్మా, నీ మేనగోడలు ఇవాళ నన్ను కోరిక కోరింది. నా చేత్తో నేను తనకు అన్నం తినిపించాలట. రాకరాక వచ్చిన మనిషి మక్కువపడి కోరిన కోరిక కాబట్టి తప్పదు. అందుకే ఇంతసేపు అన్నానికి రాకుండా కూర్చుంది. ఏం చేస్తాం, గిన్నెలో అన్నం కలుపు, తప్పుతుందా కోరి తెచ్చుకున్న తరువాత అన్నాడు. అత్తయ్య నిజంగా గిన్నెలో పట్టుకొస్తుందేమో అని భయం వేసింది. కంగారుగా లేచి వంటింట్లోకి పరిగెత్తాను. అక్కడ వాల్చి ఉన్న పీట మీద కూర్చుంటూ, అత్తయ్య నీ కొడుకు అసాధ్యుడు సుమా, ఏమో అనుకున్నాను అన్నాను కోపంగా. అత్తయ్య నవ్వింది. నేను వచ్చిన ఇన్నాళ్ళకి కృష్ణ హఠాత్తుగా ఇప్పుడు చనువుగా ఆ ఇంట్లో మిగతా అందరిలా మాట్లాడడం ప్రారంభించాడు. ఆ రోజు మొదటిసారిగా నేను అతను పక్కపక్కన కూర్చుని భోజనాలు చేశాం. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.